हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। విభీషణుని మన్నింపజేసి మైరావణుని వధించి కుంభకర్ణుని శూలాన్ని విరిచి సంజీవిని తెచ్చి లక్ష్మణ వానర వీరులని కాపాడి ఎన్నెన్నో కార్యాలని సాధించిన హనుమంతుడు రామ రావణ యుద్ధంలో తన అరచేతిని పైకి లేపి ఒక్క దెబ్బ రావణుని కొట్టగా ఎదురులేని వీరుడైన రాక్షసరాజు భూకంపం వచ్చినప్పుడు పర్వతం అదిరినట్లు కంపించిపోయి కొంతసేపు మూర్చపోయాడు। రావణుడు రామునిచే సంహరింపబడేలా చేసి సీతారాముల్ని కలిపి వారికి అయోధ్యలో పట్టాభిషేకం చేయించాడు హనుమంతుడు। శక్తి సామర్థ్యాలు, కార్యకుశలత, సంభాషణ చాతుర్యం, ఆత్మస్థైర్యం, భక్తి, విశ్వాస జ్ఞానాలను పెంపొందించుకోవాలనే ఆకాంక్ష ఉన్న వారందరికీ హనుమంతుని చరిత్ర ఆదర్శప్రాయంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది। భక్తి పదంలో పయనిస్తే భక్తుడు కూడా భగవంతుడు కావొచ్చని, రూపమేదైనా స్వామి సేవ పరాయణత్వంతో జితేంద్రుడై దైవనామ స్మరణతో చిరంజీవి కావచ్చని, నిజమైన భక్తుడు భగవంతునితో సమానంగా పూజలు అందుకోవచ్చని, సాక్షాత్తు శివుడే కపిలీ రూపంలో ఉండే ఆంజనేయుడిగా అవతరించి లోకాలకు తెలియజేశాడు। ఈ విధంగా ఆంజనేయ స్వామి చరిత్ర కానీ ఆయన విగ్రహం కానీ ఆయన యొక్క ధైర్యంతో ఎన్నో సాధించిన విషయాలు మన అందరినీ ఎంతో గొప్ప స్థానానికి తీసుకెళ్లడానికి ఒక మోటివేషన్లా మనకు ఉపయోగిస్తాయి, ఉపయోగపడతాయి। సో తప్పకుండా మనము ఆంజనేయ స్వామిలాగా ప్రతి పనిలోనూ విజయం సాధించి మన జీవితాన్ని సాఫల్యత చేకూర్చుకోవాలని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటున్నాము। థ్యాంక్ యూ।